हाय फ्रेंड्स वेलकम टू गोपी इनफॉर्मेशन यूट्यूब चैनल इप्पुडु नेनु ई वीडियोलो एसपीएसआर नेल्लूर जिल्लालोनी डिस्ट्रिक्ट कोऑर्डिनेटर आफ हास्पिटल सर्विस परिधिलो उन्नटुवंटि 40 पोस्टुलकु एवरैते अप्लाई चेशारो अप्लाई चेसिन अभ्यर्थुल यॉक्क फाइनल मेरिट लिस्ट विडुदल चेयडं जरिगिंदि। ई फाइनल मेरिट लिस्ट लो पोस्टुलु रेडियोग्राफरो 14 మంది అప్లై చేసిన లిస్టులో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది। బయోస్టాటిస్టిషియన్ 47 మంది అభ్యర్థులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకి 869 మంది, నర్సింగ్ ఆర్డర్లు ఎంఎన్ఓ మరియు ఎఫ్ఎన్ఓ పోస్టులకి 200 మంది అప్లై చేసినట్టు లిస్టులో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది। ఇందులో కూడా అభ్యంతరాలను స్వీకరించి ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ని విడుదల చేయడం జరిగింది। ముందుగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ని కనుక గమనిస్తే ఇందులో అభ్యర్థి యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది। ఇందులో వారికి వచ్చిన టోటల్ మార్క్స్ మెరిట్ ఆధారంగా లిస్ట్ ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది। ఇందులో ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులకి మొత్తం ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందంటే 651 మంది అభ్యర్థుల యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ ని వారికి వచ్చిన టోటల్ మార్క్స్ మెరిట్ ఆధారంగా లిస్ట్ ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది। నెక్స్ట్ లిస్ట్ ని పరిశీలిస్తే నెక్స్ట్ లిస్ట్ రేడియోగ్రాఫర్, ఈ రేడియోగ్రాఫర్ పోస్ట్ లో కూడా అభ్యర్థి యొక్క క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్‌పీరియన్స్ అలాగే సీనియారిటీ కూడా వెయిటేజ్ ఇచ్చి టోటల్ మార్క్స్ ప్రకారం మెరిట్ ప్రకారం లిస్ట్ ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది। ఇందులో మొత్తం ఈ రేడియోగ్రాఫర్ పోస్టులకి మొత్తం ఎంత మంది అభ్యర్థుల్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే 7 అభ్యర్థులను ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఇక్కడ ఈ రేడియోగ్రాఫర్ పోస్టులకి మెన్షన్ చేయడం జరిగింది। నెక్స్ట్ లిస్ట్ ని పరిశీలిస్తే నెక్స్ట్ లిస్ట్ బయోస్టాటిస్టిషియన్, ఈ యొక్క పోస్టులకు కూడా ఇందులో 47 మంది అభ్యర్థులు అప్లై చేసిన లిస్ట్ లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది। ఇందులో కూడా క్వాలిఫికేషన్ కి ఎక్స్‌పీరియన్స్ కి అలాగే సీనియారిటీ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది। ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ ని మెరిట్ ప్రకారం లిస్ట్ ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది। రిమార్క్స్ లో సర్టిఫికెట్ సబ్మిట్ చేయకపోతే కానీ రిమార్క్స్ లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది। ఇందులో ఈ బయోస్టాటిస్టిషియన్ పోస్టులకి మొత్తం ఎంతమంది అభ్యర్థులు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందంటే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో 29 మంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో వారికి వచ్చిన టోటల్ మార్క్స్ మెరిట్ ఆధారంగా లిస్ట్ ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది। ఈ యొక్క లిస్టులతో పాటు నెల్లూరులో ఉన్నటువంటి ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నందు పోస్టులకి ఎవరైతే స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, రేడియోగ్రాఫర్ పోస్టులకి ఎవరైతే అప్లై చేశారో అప్లై చేసిన అభ్యర్థుల యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ ని విడుదల చేయడం జరిగింది। ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ ని ముందుగా స్టాఫ్ నర్స్ పోస్టుల యొక్క ఫైనల్ మెరిట్ ఇందులో అభ్యర్థి క్వాలిఫికేషన్కి అదేవిధంగా ఆ క్వాలిఫికేషన్ సీనియారిటీకి ఎవరైనా కాంట్రాక్ట్ కానీ ఎవరైనా పనిచేస్తే కనుక వారి యొక్క సర్వీస్ కూడా వెయిటేజ్ ఇచ్చి టోటల్ మార్క్స్ ప్రకారం మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది। ఇందులో రిమార్క్స్లో అభ్యర్థులు కాంట్రాక్ట్ కానీ ఎవరైనా కానీ ఏ హాస్పిటల్ పనిచేశారు, ఎప్పటి నుంచి ఎవరు పనిచేశారు డీటెయిల్స్ ఇక్కడ రిమార్క్స్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది। ఇందులో మొత్తం ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకి 1 మెడికల్ కాలేజ్ ఎంతమంది అభ్యర్థులు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందంటే 813 మంది అభ్యర్థులను ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది। ఇందులో కొంతమంది అభ్యర్థులను నాట్ ఎలిజిబుల్ అయ్యే లిస్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది। వారిని ఎందుకు నాట్ ఎలిజిబుల్ చేస్తారనేది కూడా ఇక్కడ రిమార్క్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది। రిమార్క్స్లో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ లిస్ట్ని పరిశీలిస్తే నెక్స్ట్ లిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్, ఈ యొక్క పోస్టులకు కూడా క్వాలిఫికేషను అలాగే క్వాలిఫికేషను పాస్ అయిన సీనియారిటీకి
అదేవిధంగా ఎవరన్నా కాంట్రాక్ట్లో గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తే కనుక వారి యొక్క సర్వీస్ని బట్టి వెయిటేజ్ ఇచ్చి టోటల్ మార్క్స్ ప్రకారం మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో ఒకటి రిమార్క్స్లో ఇక్కడ అబ్జెక్షన్ ఏమన్నా కనుక మీరు సబ్మిట్ చేస్తే కానీ అబ్జెక్షన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి మొత్తం ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో చేయడం జరిగిందంటే ఈ యొక్క నోటిఫికేషన్లో మొత్తం 3 పోస్టులుగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఈ 3 పోస్టులకు కూడా ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందంటే 106 మంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో కూడా 2 అభ్యర్థులను నాట్ ఎలిజిబుల్ లిస్టులో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వారిని ఎందుకు నాట్ ఎలిజిబుల్ చేశారనేది కూడా రిమార్క్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ లిస్ట్ని పరిశీలిస్తే నెక్స్ట్ లిస్టు రేడియోగ్రాఫర్ ఈ యొక్క పోస్టులు కూడా ఈ యొక్క ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో 4 పోస్టులుగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఈ 4 పోస్టులకు కూడా ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందంటే ఇందులో కూడా క్వాలిఫికేషన్కి అలాగే సీనియారిటీకి గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తే కానీ సర్వీస్ని బట్టి మ్యాక్సిమం వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఈ 3 వచ్చిన టోటల్ మార్క్స్ మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రిమార్క్స్లో అభ్యర్థులు ఏమైనా అబ్జెక్షన్స్ సబ్మిట్ చేస్తే కానీ వాడి అబ్జెక్షన్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రేడియోగ్రాఫర్ పోస్టులకి మొత్తం ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందంటే యాభై ఐదు మంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ రేడియోగ్రాఫర్ పోస్టులకి మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో కూడా నాట్ ఎలిజిబుల్ లిస్ట్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో వారిని ఎందుకు నాట్ ఎలిజిబుల్ చేశారనేది కూడా రిమార్క్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఫైనల్ మెరిట్ లిస్టులు కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరన్నా సరే ఈ పోస్టులు కనుక అప్లై చేసి ఉంటే కనుక ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకుని వారికి వచ్చిన టోటల్ మార్క్స్ని అదేవిధంగా రిమార్క్స్ని కూడా చెక్ చేసుకోవాల్సింది తెలియజేస్తున్నాను. ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.